కొంచెం ప్రజా సమస్యల మీద మాట్లాడండి, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే మేము మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడలేదు. అలాగే పిల్లలు ఎన్ని పాయింట్లు మాట్లాడితే ఆయన చట్టబద్ధంగా విడాకులు తీసుకొని మాట్లాడారు. వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఉన్నారు, పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళు విడాకులు తీసుకొని వాళ్ళ జీవితాల్లో బ్రతుకుతున్నారండి. వాళ్ళ గురించి కూడా మీరు ప్రస్తావన, ఎవరినో పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితం వాళ్ళు బ్రతుకుతున్న వాళ్ళను కూడా మీరు తీసుకొచ్చి మాట్లాడుతున్నారంటే మీరేం రాజకీయం చేస్తారు అంటే, మీరు మరో శ్రీరెడ్డిని లేకపోతే పవన్ కళ్యాణ్ తిడితే సరే, అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా నాకు ఒక పాపులారిటీ లేదు, ఆ శ్రీరెడ్డిని లేకపోతే కత్తి మహేష్ని మీరు ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్ తిడితే మనం కూడా ఏదో కొంచెం రాష్ట్ర స్థాయిలో గెలిపోదాం, లేకపోతే మీ పార్టీలో ఒక ఏదో సాంప్రదాయం ఉంది కదా, పవన్ కళ్యాణ్ తిట్టు మంత్రి పదవి కొట్టు అనే సాంప్రదాయం ఏదో ఉంది కదా, దాని గురించి మీరు ఏమైనా ట్రైనింగ్ అవుతున్నారా? పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఖచ్చితంగా రాబోయే తరం చూస్తారు. ఆయన ఒక చరిత్రకారుడు, ఖచ్చితంగా భవిష్యత్తు తరాలు చూస్తాయి ఆయన ఏంటనేది, ఆయన గొప్పతనం గురించి. మహానుభావులు బ్రతుకున్నప్పుడు ఆయన విలువ మనకు తెలియదు కదా, తెలియలేదు కదా. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక వ్యక్తి, ఒక చరిత్ర, ఆయన ఒక శక్తితో సమానం. ఆ యొక్క వ్యక్తిగా మేము మా జీవితాలు కూడా త్యాగం చేసి ఆయనతో ఉంటున్నాం అంటే దానికి కారణం మీలాగా డబ్బు ఖర్చు పెడితే వెనకాతలు తిరిగే వాళ్ళని కాదు. మీరు డబ్బులు ఖర్చు పెడితే మీ వెనకాతలు 10 మంది తిరగచ్చు, కానీ నిస్వార్థంగా మా డబ్బులు ఖర్చు పెట్టి ఒక నాయకుడు మేము చేయాలనుకున్నాం అంటే ఆయన దేశానికి అవసరం అండి, రాష్ట్రానికి కూడా దేశానికి అవసరం ఆయన. మీ వ్యక్తిగత జీవితాల వరకు రాకుండా చూసుకోండి, చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తూ మనవి చేస్తా ఉన్నాను. ఒకసారి జెరూసలేం యాత్ర గురించి మీరు ఒకసారి మీ ట్యాగ్లైన్ 6093 సీఎం గారికి ఒకసారి చెప్పండి. అయ్యా, ఒక మతాన్ని మనం ప్రోత్సహించడం కాదు, మన హిందువులు కూడా కొంచెం తిరుపతి గురించి 10,000 రూపాయలు టికెట్, తిరుపతి దర్శనార్థం ఒక మనిషికి 10,000 రూపాయలు ఏటండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.